ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా వస్తాయి ఎప్పటి నుంచో వివాదంలో ఉన్నటువంటి ఒక ఆస్తి మీకు చేరుతుంది అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకోగలుగుతారు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఆకస్మికంగా రాదు అనుకునే స్థిరాస్తి చేతికి రావటం కొత్త ఉపశమనం కలిగిస్తుంది ప్రతిరక్షగానో పరోక్షగాను దెబ్బతిన్న ఈ కాలంలో అనుకోకుండా ఇది ఒకటి జరగటం మన సంతోషానికి కారణమవుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థానాన్ని సుస్థిర చేసుకోగలుగుతారు శత్రువులకు ఎన్ని మాటలు మాట్లాడినా అవి ఏవి కూడా మీ మీద పనిచేయవు మీకున్నటువంటి పలుకువాడిని మీకున్నటువంటి వ్యూహాన్ని అమలు చేస్తారు ఎరుడు వాళ్ళకి రాజకీయంగా ఏమాత్రం విలువ లేని దిక్కు లేని పరిస్థితులు మీరే తెస్తారు ఏది ఏమైనా నా వాళ్ళు గెలవాలి అనేటువంటి పట్టుదలతోటి మీ వ్యూహం ఉంటుంది అది ఫలిస్తుంది వివాహాది శుభకార్యాల్లో ఘనంగా చేయాలి సాంప్రదాయాలుకి ప్రా ప్రాముఖ్యతను ఇంట్లో వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి ఆ రెడ్లు పెరిగినాయని ఈ రెడ్లు పెరిగినాయని కారణాలు చూపించకుండా మీకు రహస్యంగా వచ్చినటువంటి ధనం ద్వారా అవన్నీ కూడా కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతారు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా పెళ్ళిళ్ళ విషయంలో కానీ శుభకార్యాల విషయంలో కానీ గృహప్రవేశం కానీ గృహారంభం కానీ ఇలాంటి వాటిల్లో అందరు కోరికలు మీరు మరణిస్తారు వాళ్ళ చేయవలసిన సహాయం చేస్తారు అండగా నిలబడతారు మీ మీద అపోగలు పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరు ఉపయోగించుకుంటారు విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు ఈ రాజు జరిపించిన వారు లింగంతో పత్రమండల కూటమి వేసి అమృత మహాపసు హోమాన్ని చేయటం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అంతేకాకుండా అష్టముల ఖాతాలతోటి కోటి ఒత్తులతోటి లక్ష ఒత్తులతో పదివేల ఒత్తులతో వెయ్యి ఒత్తులతోటి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి కార్తీక దీపం మీ మీ శక్తి అనుసారం వెలిగించడం చెప్పదగినటువంటి సూచన మీ శత్రువులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు పొరపాటు అయిందని వాళ్ళని మీరు క్షమిస్తారు వాళ్ళ చేయవలసిన ఉపకారం మీరు చేస్తారు దీనివల్ల మీ గున్న పేరు మరింతగా మంచిగా పెరుగుతుంది